గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్ మనం డిగ్రీస్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పాను. సో ఏదైనా కానీ మనం చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక డిజిట్ కావాలి అన్నప్పుడు మాడ్ 10 చేస్తే మాడ్ చేస్తే మనకు డిజిట్ వస్తుంది. ఆ డిజిట్ వచ్చిన తర్వాత దాన్ని మనం, సో ఆ డిజిట్ వస్తే ఆ డిజిట్ మనం వాడి ఏం చేయమంటే అది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటున్నాను, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్, సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ అంటే మనం కోషెంట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ వస్తుంది అన్నాను. కోషెంట్ మనం ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు చెప్పాను. బై డబుల్ స్లాష్ ఆపరేటర్ ఉంటుంది ఇక్కడ, ఈ డబుల్ స్లాష్ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటున్నాను, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పాను నేను మీకు. సో యాక్చువల్గా మీకు నేను నా ఫిబొనాకి నెంబర్స్ గురించి చెప్పాను. అలాంటి ప్రాబ్లం అనేది లాస్ట్ ఇయర్ మనకు అడిగారు, ఆ ప్రాబ్లం ట్రై చేస్తాను అంటే కూడా దీంట్లో చూపిస్తాను నెట్లో అంటే. ప్రైమ్ ఫిబొనాకి మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, సేమ్ అదే మోడల్ ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ ఇయర్ ఇది కోడిబిట్ట మాక్ కోడిబిట్టలో ఉన్న ప్రాబ్లము, ప్రైమ్ ఫిబొనాకి అని అది అడిగారు. అంటే నేను చెప్పాను మీకు ఫిబొనాకి ప్రైమ్ నెంబర్స్ అని, అయితే కాన్సెప్ట్ అదే, అయితే డైరెక్ట్గా అలా కాకుండా కొంచెం మార్చిచ్చాడు ఇక్కడ చూడండి. అంటే అందుకే అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తా ఉండేది మీకు. లాస్ట్ నిన్న క్లాస్లో చెప్పాను నేను ఫిబొనాకి ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ అని ఒక ప్రాబ్లం చెప్పాను. అయితే దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ అడిగాడు అంతే. అది తెలుసుకోగలిగితే రిమైనింగ్ పార్ట్ మీరు చేయడానికి కొంత పాసిబిలిటీ ఉంటుంది. గివన్ టూ నెంబర్స్ N1 అండ్ N2, ఫైండ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ N1 అండ్ N2, దెన్ మేక్ ఆల్ పాసిబుల్ యూనిక్ కాంబినేషన్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ప్రైమ్ నెంబర్ లిస్ట్ ఇఫ్ యూ ఫౌండ్ వై స్టెప్ 1. చూడండి, రెండు నెంబర్స్ ఇస్తా అంటున్నాడు N1 N2. N1 N2 ఇచ్చినప్పుడు ఆల్ పాసిబుల్ ప్రైమ్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. మేక్ ఆల్ పాసిబుల్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ ద ప్రైమ్ నెంబర్స్ ఇఫ్ అది ఫ్రమ్ దిస్ లిస్ట్ అగైన్ ఫైండ్ ద ప్రైమ్ నెంబర్స్ స్మాలెస్ట్ ఏ బి ఫ్రమ్ ద బి స్మాలెస్ట్ ఏ స్మాలెస్ట్ ఏ అండ్ లార్జెస్ట్ బి ఫ్రమ్ ద సెకండ్ జనరేటెడ్ లిస్ట్ అండ్ ఆల్సో కౌంట్ దిస్ లిస్ట్. అంటే మనం రెండు ప్రైమ్ నెంబర్స్ ఫిబొనాకి ప్రైమ్ నెంబర్స్ కనుక్కున్న తర్వాత, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్నేమో ఏ అనుకోమన్నాడు, సెకండ్ ప్రైమ్ నెంబర్ని లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ని బి అనుకోమన్నాడు. బి అనుకున్న తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే, సో ఎన్ని ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని జనరేట్ చేయమంటాడు వీటి ద్వారా. కన్సిడర్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్స్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్, జనరేట్ ద ఫిబొనాకి సిరీస్ రెస్పెక్టివ్లీ టిల్ ద కౌంట్. అది ఇక్కడ చూడండి, సో N1 వాల్యూ 2 ఇచ్చాడమ్మా, N2 వాల్యూ 100 ఇచ్చారు. అంటే మనకు N1 నుంచి N2 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటున్నాడు అంటే 35 ఉన్నాయని చెప్తున్నాడు N1. సో 2 నుంచి 100, N1 వాల్యూ 2, N2 వాల్యూ 100, 2 నుంచి 100 మధ్యలో ఉన్న N2 మైనస్ N1 ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్
ప్రైమ్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. ప్రైమ్ నెంబర్ టూ అక్కడ ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి మీకు. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎన్ వన్ ఎన్ టూ వాటి యొక్క డిఫరెన్స్ మైనస్ థర్టీ ఎన్ థర్టీ ఫైవ్ అయింది చూడండి. 240 ఇచ్చాడు ఇక్కడ చూడండి అమ్మా, రెండు నుంచి 40 దాకా అన్నాడు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా డిఫరెన్స్ చూడండి, రెండు నుంచి ఇన్పుట్ టూ ఒకటి 40 ఒకటి ఇచ్చాడు. 240 ఇచ్చినప్పుడు టూ నుంచి 40 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్. చూడండి రెండు నుంచి నలభై వరకు, రెండు నుంచి నలభై వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం చూసుకున్నామన్నాడు. సో రెండు నుంచి వాటిలో ఉన్న మనకు ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తీసుకున్నప్పుడు మనకేమంటున్నాడు ఇక్కడ టూ ఒకటి చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ అంటే ఎన్ని ఇక్కడ థర్టీ సెవెన్ మైనస్ ట్వంటీ టూ అంటే ఎన్ని అయినాయి మనకు థర్టీ ఫైవ్ అయింది. సో థర్టీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేశాడు ఇక్కడ ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ చూడండి. థర్టీ ఫైవ్ ఫిబొనాకీ నెంబర్స్ని జనరేట్ చేశారు చూడండి. ప్రాబ్లం క్లియర్గా చూడండి, నేను చెప్పిన ప్రాబ్లంకి కొంచెం మార్చాడు. సో రెండు మనం ముందుగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తీసుకోమన్నాడు. సో దాంట్లో ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడమన్నాడు. ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో అన్ని ఫిబొనాకీ నెంబర్స్ని ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేయమన్నాడు. అన్ని జనరేట్ చేయమన్నాడు. ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ టూ లెవెన్. సో ఇవన్నీ ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్, ఫిబొనాకీ నెంబరు దాంతోపాటు ఏమై ఉన్నది మనకు ప్రైమ్ నెంబర్ అయి ఉంటుంది. సో ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు సో వీటిలో స్మాలెస్ట్ ఎంత 23, లార్జెస్ట్ ఎంత 3719, లార్జెస్ట్ వచ్చేసి 3719. సో వీటి నుంచి 34 ఫిబొనాకీ నెంబర్స్ని జనరేట్ చేయమన్నాడు. సో 3719, సో దేర్ ఫార్ ది లార్జెస్ట్ స్మాల్ ఫిబొనాకీ నెంబర్ ఇది 34 ఫిబొనాకీ నెంబర్ యాజ్ 23 అండ్ 37 ఫస్ట్ టూ నెంబర్స్ ఇస్. సో అంటే అప్పుడు ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, ఎన్ని 24 జనరేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆన్సర్ మీరు చూడండి, మీకు ఇది ఆన్సర్ ఫైనల్ ఈ ఆన్సర్ రావాలి. ఈ ఆన్సర్ ఎలా వస్తుంది సార్ ఏంటి అంటే, సో ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 35, ఆల్రెడీ ఒక నెంబర్ తెలుసు. సో ఈ ఇట్లా ఈ అంటే 23 థర్టీ అంటే 23 ఫస్ట్ నెంబర్ 3719 సెకండ్ నెంబర్ ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఎన్ని నెంబర్స్ 34 నెంబర్స్ కావాలి. అలా యాడ్ చేసుకుంటే వెళ్తే 34th నెంబర్ ఇది ఆ నెంబర్ వచ్చింది. అర్థమైందా? ఇది మన యొక్క ప్రాబ్లం. సో అలానే ఇక్కడ చూడండి సెకండ్ ఇన్పుట్ అంటే నేను మీకు చెప్పాను ఎగ్జాంపుల్. సో అంటే అదే మోడల్ ఉంటుంది, అంతకంటే లేదు. కాంబినేషన్ అనేది ఇస్తాడు మీకు. సో ఇది కోడ్ పెట్టాలో ఉన్న ప్రాబ్లమే. కాంబినేషన్ చూడండి ఎలా ఇచ్చాడు ఏమిటి అంటే, నేను లిమిట్స్ ఇచ్చాడు, లిమిట్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ముందుగా జనరేట్ చేయండి. లిమిట్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 30 నుంచి 70 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. సో 31కి 67కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మీకు ఎంత అవుతుంది, 31కి 67కి 31కి సెకండ్ ప్రైమ్ లిస్ట్ జనరేట్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ లిస్ట్. సో వీటి నుంచి కాంబినేషన్ నుంచి మనం కనుక్కోమంటున్నాడు. సో ఈ కాంబినేషన్ నుంచి కనుక్కున్నప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అయింది అంటే, ఇక్కడ ఫస్ట్ నెంబరు ఇదేమో ఫస్ట్ నెంబరు ఇదేమో లాస్ట్ నెంబరు. సో ఈ రెండింటిని అంటే ఇది ఏ అనుకోవాలి, ఇది 31 ఏ అనుకోవాలి, 67 బి అనుకోవాలి. 67 బి అనుకున్న తర్వాత ఈ రెండింటిని మీరు యాడ్ చేసుకోవాలి అంటే 37 ప్లస్ 67. సో అప్పుడు ఎంత అవుతుంది మీకు సెకండ్
సో యాడ్ చేస్తాం మనం, అది ప్రైమ్ నెంబర్ కాదు, అర్థమైందా? సో వీటి లోపల ఎన్ని ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఫిబొనాకి ప్రైమ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తొమ్మిది జనరేట్ చేయాలి. తొమ్మిది జనరేట్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ తప్పమ్మా, 9 ఇది యాక్చువల్గా ప్రాబ్లం. సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ సార్. ఓకే మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ అంటే మీకు ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పాను, ఫిబొనాకి నెంబర్స్ గురించి చెప్పాను. ఈ ప్రైమ్ నెంబర్స్ ఫిబొనాకి నెంబర్స్ కాంబినేషన్తో మొన్న కోడివిటాలో ఒక ప్రాబ్లం అడిగాడు, వాటి ఫిబొనాకి ప్రైమ్ నెంబర్ అని చెప్పాడు. అది ఎలా వస్తుంది అంటే నేను చిన్న చిన్న ముక్కలు చేశాను మీకు ప్రాబ్లమ్ని. సో ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే అంత కలిపిచ్చేశాడు ఒకేసారి. ఎలా చేశాడు, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అనే దానికి ఇక్కడ మేము చూపిస్తున్నా చూడండి. సో ఫిబొనాకి ప్రైమ్ అని పెట్టాడు దీని పేరు. ఇది కోడ్ పెట్టా ఇచ్చింది వాడు ఇచ్చిన ప్రాబ్లం. సో దీని పేరు ఏమి ఇచ్చాడు అంటే ఫిబొనాకి ప్రైమ్ ఫిబొనాకి అని పెట్టాడు. ఏ విధంగా చేయాలి, ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే దాన్ని మీకు ప్రాబ్లం ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ నేను మీకు మళ్ళీ క్లియర్గా కూడా చెప్తాను, చేద్దాం. సో అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తేనే మీకు కూడా బాగా వస్తుంది లాజిక్. సో ఇక్కడ ఏం చేశాడు అంటే రెండు లిమిట్స్ ఇస్తున్నాడమ్మా, ఎన్ వన్ ఎన్ టూ లిమిట్స్ ఇస్తున్నాడు. ఎన్ వన్ నుంచి ఎన్ టూ మధ్యలో లిమిట్స్ మధ్యలో ఉన్న ముందు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కొని ఆ లిస్ట్ జనరేట్ చేయాలి. ముందు మీరు చూడండి, ఎన్ వన్ ఎన్ టూ, ఎన్ వన్ నుంచి ఎన్ టూ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క లిస్ట్ జనరేట్ చేయాలి. ఇక్కడ చూడండి, అది గివన్ టూ నెంబర్స్ ఎన్ వన్ అండ్ ఎన్ టూ. అందుకే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది చాలా పెద్దది ఉంటుందమ్మా, చాలా జాగ్రత్తగా చదువుకోవాలనేది నీకు ఫస్ట్లోనే చెప్పింది. అంతే గివన్ టూ నెంబర్స్ ఎన్ వన్ అండ్ ఎన్ టూ, మనకు లిమిట్స్ ఇస్తున్నాడు ఎన్ వన్ ఎన్ టూ. ఫైండ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ఎన్ వన్ ఎన్ టూ అంటే ఆ ఎన్ వన్ నుంచి ఎన్ టూ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని లిస్ట్ కనుక్కోమన్నాడు. దెన్ మేక్ ఆల్ పాసిబుల్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ద ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ ఇఫ్ యూ ఫౌండ్ ఇన్ స్టెప్ వన్. సో వాటిలో నుంచి మీరు ఏం చేయాలంటున్నారు, యునిక్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్అవుట్ చేయమంటున్నారు. అంటే మీకు వచ్చిన లిస్టులో నుంచి యునిక్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ని జనరేట్ చేయమంటున్నారు. ఏ విధంగా అంటే యాక్చువల్గా మీరు ప్రైమ్ ఏ విధంగా అనే దానికి వచ్చినప్పుడు, సో ఏ విధంగా జనరేట్ చేయాలంటున్నాడు, నీకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబరు ఏ అనుకోండి, స్మాలెస్ట్ నెంబర్ని ఏ అనుకున్నాం, లార్జెస్ట్ నెంబర్ని బి అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేస్తే కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది. అది ప్రైమ్ నెంబర్ అయితేనే లిస్టులో పెట్టుకోవాలి, ప్రైమ్ నెంబర్ కాకపోతే లిస్టులో పెట్టుకోకూడదు. అలాంటి లిస్ట్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని జనరేట్ చేయాలి. మీరు చూడండి, ఇది మన ప్రాబ్లం. ఇఫ్ చూడండి, ఇన్ దిస్ లిస్ట్ అగైన్ ఫైండ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ స్మాలెస్ట్ ఏ లార్జెస్ట్ బి. స్మాలెస్ట్ ఏ అనుకోమన్నాడు, లార్జెస్ట్ని బి అనుకోమన్నాడు. ఫ్రమ్ ద సెకండ్ జనరేటెడ్ లిస్ట్ ఆల్సో కౌంట్ దిస్ లిస్ట్. కన్సిడర్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్స్ ఇన్ ఫస్ట్ ఇన్ టూ జనరేట్ ఫిబొనాకి సిరీస్. ఆ స్మాలెస్ట్ లార్జెస్ట్ నుంచి మిమ్మల్ని అంటే ఎన్ని ఉన్నాయో కనుక్కొని స్మాలెస్ట్ని ఏ అనుకోమన్నాడు, లార్జెస్ట్ని బి అనుకోమన్నాడు, వాటి నుంచి ఫిబొనాకి సిరీస్ని జనరేట్ చేయమన్నాడు. రెస్పెక్టివ్లీ టిల్ ద కౌంట్, ఎప్పటిదాకా కౌంట్ అయ్యి వచ్చేంతవరకు. ఆ జనరేట్ చేసే లిస్ట్ కూడా ఏమై ఉండాలి, మీకు ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. చూడండి, అది మీ కాంబినేషన్. దానికి ఇన్పుట్ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ తప్పిచ్చాడమ్మా, యాక్చువల్గా మీకు ఈ పార్ట్ తప్పు.
పార్ట్ తప్పు యాక్చువల్ గా మనకి ఏంటంటే చివరకు ఆన్సర్ చూడండి అంతకే 6 7 లార్జెస్ట్ నంబర్ 6 7 6 1 అంటే వాడు తప్పు రాసుకొని వచ్చాడు సో మనం అరేంజ్ చేసినప్పుడు వాడు లార్జెస్ట్ నంబర్ 6 7 6 1 అన్నమాట సో లాస్ట్ స్మాలెస్ట్ నంబర్ 3 1 3 7 ఇక్కడ అంటే వాడి జనరేషన్ పోయింది అక్కడ ना इनपुट 240 इच्छा रू 40 इच्छा अंत 2 नीचे 40 वरकना प्राइम नंबर्स मुझे कौली 2 नीचे 40 वरकना प्राइम नंबर्स कौली फस्ट इधी मन 2 नीचे 40 दाकुना प्राइम नंबर्स लिस्ट 2 నుంచి 40 దాకున్న ప్రైమ్ నంబర్స్ లిస్ట్ ఈ 2 నుంచి 40 దాకున్న ప్రైమ్ నంబర్స్ లిస్ట్ లో సో ఎన్ని నంబర్స్ ఉన్నాయో చూడండి చూడండి 2 నుంచి 40 2 నుంచి 40 దాకా మనం తీసుకుంటే 2 నుంచి 40 వరకు మనం తీసుకున్న వాటిలో సో మీరు ఏం చేస్తున్నారు सो एन प्राइम नंबर चूँगी एन प्राइम नंबर उ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 मत 12 प्राइम नंबर उर्तपेको सो 2 नीचे 37 मध्य 2 to 37 2 नीचे 37 की डिफरेंस 35 सो 35 प्राइम नंबर 35 ఫిబొనాకి నంబర్స్ ఇవి అంటే ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ అంటే 2 ప్లస్ 37 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు వాడు సో ఇవి 37 కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్స్ అన్నమాట మనకు సో ఏమేంటి మనకు అంటే ప్రాబ్లం 35 1 2 3 4 5 6 7 8 9 ప్రాబ్లం అంటే టైప్ తప్పు చేశాడు సో ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ కాంబినేషన్ కి సో ఎన్ని ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ అంటే 35 నంబర్స్ ఉన్నాయి 35 ఫిబొనాకి నంబర్స్ ని జనరేట్ చేయండి అంటే ఫస్ట్ నంబర్ 2 అనుకోవాలి సెకండ్ నంబర్ 37 అనుకోవాలి 2 నుంచి 37 అంటే 2 ప్లస్ 37 39 ఫిబొనాకి నంబర్ అవునా కాదా కాదు పక్కన పడేయండి సో మళ్ళా ప్రైమ్ నంబర్ కూడా అవ్వాలి ప్రైమ్ నంబర్ అవ్వాలి ప్రైమ్ నంబర్ అవదు 2 ప్లస్ 37 39 ప్రైమ్ నంబర్ కాదు తర్వాత మళ్ళా 39 ప్లస్ 37 కలిపి కూడుకోండి అలా మొత్తం జనరేట్ చేయండి ఎన్ని జనరేట్ చేయాలి ఇక్కడ ఎన్ని ప్రైమ్ నంబర్స్ అయితే వచ్చాయో అన్ని జనరేట్ చేయండి జనరేట్ చేసిన తర్వాత స్మాలెస్ట్ లార్జెస్ట్ కనుక్కోండి అంటే మీరు జనరేట్ చేసిన అన్ని ప్రైమ్ అన్ని నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ లో ఇట్లా ఎన్ని లిస్ట్ యాక్చువల్ గా వాట్లో ప్రైమ్ నంబర్స్ 35 వాటిలో స్మాలెస్ట్ 23 లార్జెస్ట్ వచ్చేసి 3719 ఈ కాంబినేషన్ తో మళ్ళా లిస్ట్ జనరేట్ చేయాలమ్మా ఈ కాంబినేషన్ తో లిస్ట్ జనరేట్ చేసినప్పుడు లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అర్థమైందా చూడండి ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటది ప్రాబ్లం అనేదానికి మీకు ఇస్తున్నాను అంటే మీకు తెలిసిందే అయితే చేయటం కాంప్లికేటెడ్ ఇక్కడ అలానే సేమ్ 30 70 ఇచ్చాను నేను 30 ఇచ్చాను 70 ఇచ్చాను 30 నుంచి 70 ఆన్సర్ ఇది ఆన్సర్ ఇది ఏంది ఇది ఆన్సర్ ఈ ఆన్సర్ ఏంది అసలు మనకు ఇచ్చే ఏందని ఫిబొనాకి నంబర్ అన్నాడు ఈ ఆన్సర్ ఏంది మనకేం అర్థం కాదు అంటే 30 70 ఇచ్చాను 30 నుంచి 70 మధ్యలో ఉన్న ఫిబొనాకి నంబర్స్ ని జనరేట్ చేయండి ఫస్ట్ మీరు सारी प्राइम नंबर्स 30 నుంచి 70 మధ్యలో ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటే ఇవి ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 అంటే వీటి యొక్క ఇవి ప్రైమ్ నంబర్స్
ఈ రెండింటిని డిఫరెన్స్ చేయండి ముందు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ చేయండి అంటే ముప్పై ఏడు మైనస్ ముప్పై ఒకటి చేయండి ముప్పై ఏడు మైనస్ ముప్పై ఒకటి చేస్తే ఎంత అవుతుంది ముప్పై ఆరు అవుతుంది థర్టీ సిక్స్ నెంబర్స్ని మీరు జనరేట్ చేయండి ఫిబొనాకి నెంబర్స్ని థర్టీ సిక్స్ ఫిబొనాకి నెంబర్స్ని జనరేట్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే నీ ఆన్సర్ థర్టీ సిక్స్ ఫిబొనాకి నెంబర్స్ని మీరు జనరేట్ చేయాలి థర్టీ సిక్స్ ఫిబొనాకి నెంబర్స్ని మీరు జనరేట్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ సో ఇది నా క్వశ్చన్ దీన్ని మనం చేయమని మనకి ఇచ్చాడమ్మా ఇది క్వశ్చన్ దీనికి ఇది మన ప్రాబ్లం దీన్నే మనం మనకి ఇచ్చిన ప్రాబ్లం అనమాట సో ఎలా చేయాలి ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి సో ముందుగా ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ కనుక్కోవాలి ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ కనుక్కున్న తర్వాత ఆ నెంబర్స్కి మధ్యలో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఎన్ వన్ ఎన్ టూ మైనస్ ఎన్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ థర్టీ ఫైవ్ ఉండాలి అని చెప్పుకుని మళ్ళీవాడు కన్స్ట్రెయింట్ సో ముందుగా మనం ఏం చేయాలి వన్ లైన్ కంటే టూ స్పేసెస్ సపరేట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఫిబొనాకి సిరీస్ అంటున్నాడు సో అలా ముందుగా ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయండి ముందుగా ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసిన తర్వాత సో ఆ డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోండి ఆ డిఫరెన్స్ ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉండాలి ఎన్ టూ మైనస్ ఎన్ వన్ సో ఇది ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అంటే ఎన్ టూ మైనస్ ఎన్ వన్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాలి అది ఎన్ టూ మైనస్ ఎన్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అంటే మీరు చిన్న నెంబర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది అది కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి సో మీరు ఏదో చిన్న నెంబర్ ఇస్తే రాకూడదు అంటే ఎన్ టూ మైనస్ ఎన్ వన్కి ఇచ్చేస్తే ఎంత రావాలి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ రావాలి అందుకని సో తీసుకున్నాడు తీసుకొని ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేశాడు సో ప్రైమ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమన్నాడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి సో దీంట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ సో డిఫరెన్స్ ముందు మీరు చూసుకోండి ఫస్ట్ ఫిబొనాకి ఒక నెంబర్ టూ లాస్ట్ ఎంత సెవెన్ థర్టీ సెవెన్ సో వీట్ సో కౌంట్ ద లిస్ట్ ఇన్ ద కౌంట్ అది నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్ ద లిస్ట్ సెకండ్ లిస్ట్ లాస్ట్ నెంబర్ యాజ్ అవుట్పుట్ ఆ లాస్ట్ నెంబరే అవుట్పుట్ అవుతుంది అనమాట సో ఇలా మీరు ఏం చేయాలి అంటే జనరేట్ చేయమన్నాడు జనరేట్ చేసిన తర్వాత అంటే అన్ని ఫిబొనాకి నెంబర్స్ని మీరు అన్ని ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేయమన్నాడు అన్ని ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ కాంబినేషన్ ఆఫ్ అంటే సో అవన్నీ ముప్పై ఐదేనే మనకు ముప్పై ఐదేనే కాబట్టి ఇవి ఇక్కడ చూడండి టూ థర్టీ సెవెన్ టూ థర్టీ సెవెన్ డిఫరెన్స్ ఎంత అయింది మీకు టూకి థర్టీ సెవెన్కి మధ్యలో సో డిఫరెన్స్ ఎంత ఉంది టూ త్రీ టూ ఫైవ్ టూ సెవెన్ కాంబినేషన్ చూడండి సో కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేశాడు టూ త్రీ టూ ఫైవ్ టూ సెవెన్ టూ లెవెన్ టూ థర్టీన్ టూ సెవెంటీన్ వీటన్నిటిని జనరేట్ చేశాడు వీటిలో నుంచి ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్నాడు ఈ ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్న తర్వాత స్మాలెస్ట్ ఏంటి లార్జెస్ట్ ఏంటి చూసుకున్నాడు ఈ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఏదైతే ఉందో వాటికి మీరేం చేస్తున్నాడు అంటే ఫిబొనాకి నెంబర్ దేర్ఫోర్ ద లార్జెస్ట్ ఫిబొనాకి నెంబర్ సిరీస్ థర్టీ ఫోర్త్ ఫిబొనాకి నెంబర్ హ్యాస్ ట్వంటీ త్రీ సెవెన్ నైన్ ట్వంటీ త్రీ అండ్ త్రీ సెవెన్ అయితే ఫస్ట్ టూ నెంబర్స్ సో ట్వంటీ సెవెన్ స్మాలెస్ట్ త్రీ సెవెన్ త్రీ నైన్ అనేది లార్జెస్ట్ వీటి నుంచి ముప్పై నాలుగు జనరేట్ చేశాడు వీటి నుంచి ముప్పై నాలుగు జనరేట్ చేసి అది అంటే వీటి కాంబినేషన్ మీరు తీసుకున్నాడు టూ ఇంటూ త్రీ టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ సెవెన్ టూ ఇంటూ లెవెన్ టూ లెవెన్ టూ థర్టీన్ టూ సెవెంటీన్ ఇంకో కాంబినేషన్ సెవెంటీన్ టూ నైన్టీన్ టూ టూ థర్టీ వన్ టూ థర్టీ సెవెన్ ఆ తర్వాత త్రీతో తీసుకున్నాడు త్రీ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ లెవెన్ సో ఇలా ఇచ్చాడు కాంబినేషన్ తీసుకున్నాడు ఈ కాంబినేషన్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాడు ఈ కాంబినేషన్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ తీసుకున్న తర్వాత వాటిలో స్మాలెస్ట్ ఏంటి లార్జెస్ట్ ఏంటి చూసుకున్నాడు ట్వంటీ త్రీ కూడా స్మాలెస్టే యాక్చువల్గా సెకండ్ ప్రైమ్ లిస్ట్ అంటే ట్వంటీ త్రీ స్మాలెస్ట్ ఇది వీటిలో నుంచి థర్టీ ఇవన్నీ ఉన్నాయి మీకు థర్టీ ఫోర్ ఉన్నాయి థర్టీ ఫోర్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్
17, 18, 19, 20, 21, 22, 31, 32, 33, 34. 34 ఉన్నాయి కాబట్టి సో 23 అంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న కాంబినేషన్ అర్థమైందా ప్రాబ్లం ఇంకా అర్థం కాలేదా మా ఎవరైనా చెప్పండి చార్ట్ చేయండి అర్థమైందో లేదో ఇంకోసారి చెప్తాను అర్థం కాలేదా ఇది యాక్చువల్గా మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈ ప్రాబ్లమ్ని నో ఎస్ వెరీ గుడ్ ఇదమ్మ ఇక్కడ ఒక చిన్న చూడండి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను లేకపోతే చెప్తాను సో యాక్చువల్గా మనకు ఫస్ట్ లిమిట్స్ ఇస్తున్నారు లిమిట్స్ మధ్యలో ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయండి అర్థమైంది కదా లిమిట్స్ మధ్యలో ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసిన తర్వాత ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క కాంబినేషన్ జనరేట్ చేయండి ఓకే ఆ ప్రైమ్ నెంబర్స్ ఉన్నారు కదా ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క కాంబినేషన్ లిస్ట్ జనరేట్ చేయండి అంటే ఏంటి 2 3 ఒక కాంబినేషన్ అంటే 23 25 27 211 213 217 219 223 229 231 237 అర్థమైంది కదా అలానే 35 37 311 311 313 317 319 323 ఇలా అలానే 57 511 ఇలా ప్రైమ్ నెంబర్స్ అంటే ఈ ప్రైమ్ నెంబర్స్తో కాంబినేషన్ లిస్ట్ జనరేట్ చేశాను వీటిలో నుంచి ఈ లిస్ట్ జనరేట్ అయింది వీటిలో నుంచి ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేశాను నేను వీటిలో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు కొన్ని ప్రైమ్ నెంబర్స్ కానీ ఉంటాయి అందుకని ఈ లిస్టులో నుంచి ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేశాను ఈ లిస్టులో నుంచి ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసి ఇవి వచ్చినాయి ఈ లిస్టులో నుంచి అంటే పై లిస్టులో నుంచి ఇదంతా పై లిస్ట్ ఈ అంటే దాని యొక్క కాంబినేషన్తో రాసిన లిస్ట్ దాంట్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేశాను దీంట్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేస్తే నాకు వచ్చిన లిస్ట్ ఇది ఈ లిస్టులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత 23 లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే 3719 23 స్మాలెస్ట్ లార్జెస్ట్ వచ్చేసి 3719 అర్థమైందిగా ఇవి ఈ సెకండ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి మనకు 34 నెంబర్స్ ఉన్నాయి అర్థమైందా ఈ సెకండ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయంటే 34 నెంబర్స్ ఉన్నాయి ఈ 34 నెంబర్స్ అంటే నేను రేపు మళ్ళీ ఒకసారి ప్రాబ్లం కూడా అంటే ముందు చేస్తే ముందు ప్రాబ్లం అర్థమైతే చేయటానికి ప్రాబ్లమే 2 గంటలు పట్టుద్ది అర్థమవటానికి మినిమం 1 అవర్ పట్టుద్ది ప్రాబ్లం అర్థమవటానికి ఈ ఈ సెకండ్ లిస్ట్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే పై లిస్ట్లో ముందు నేను జనరేట్ చేస్తాను కాంబినేషన్ అర్థమైందిగా పై లిస్ట్లో కాంబినేషన్ జనరేట్ చేసిన తర్వాత ఈ పై లిస్ట్లో ఉన్న వాటిలో నుంచి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే సెకండ్ లిస్ట్లోకి జనరేట్ చేశాను తీసుకున్నాను ఇవి సెకండ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి 34 ఉన్నాయి సో ఫస్ట్ నెంబర్ ఎంత అంటున్నాను 23 లాస్ట్ నెంబర్ ఎంత అంటున్నాను 3719 ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి ఎన్నిసార్లు 34 సార్లు యాడ్ చేయాలి 34 సార్లు యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది ఇది ఫైనల్ ఆన్సర్ అర్థమైందిగా అలానే చూడండి సెకండ్ ఇది కూడా అంతే 30 70 30 70కి కాంబినేషను ప్రైమ్ నెంబర్స్ ఇవి 31 37 41 వీటి కాంబినేషన్ 31 37 31 41 31 41 ఉంటుంది రావలేదు వస్తుంది 31 43 కొన్ని పోయి అంటే వాడు ఇక్కడ ఓన్లీ సెకండ్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ జనరేట్ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ లిస్ట్ అని ఇచ్చేసాడు అంటే ముందు అవి రాయలే రాయకుండా వాటిలో నుంచి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు వీటిలో స్మాలెస్ట్ ఇది లార్జెస్ట్ ఇది ఈ రెండింటిని కూడుకున్నాడు ఇవన్నీ ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సో ఈ రెండింటిని 14 టైమ్స్ కూడాడు 14 టైమ్స్ కూడితే వచ్చిన ఆన్సర్ ఇది
ఇది ఫైనల్ ఆన్సర్ ఇది నా ప్రాబ్లం స్టేట్మెంట్ సో ఈ ప్రాబ్లం ని మనం చేయాలి ఈ ప్రాబ్లం ని రేపు మనం అంటే అంటే వన్ డే అయ్యమంటే యాక్చువల్లీ ఇది ఒక ప్రాబ్లం చేసినా మనకు ఆ 3 4 గంటలు పట్టుది యాక్చువల్గా అంటే ప్రాబ్లం అర్థం అవటమే ఓకే మీరు కూడా ట్రై చేయండి అమ్మా ప్రాబ్లం అర్థం అవటమే కొంచెం కష్టము అయితే మీకు కొంచెం వరకు ఈజీగా నేను క్లియర్ చేసి పెట్టాను ప్రాబ్లం ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇంకా ఏంటి అంటే కాంబినేషన్ చూసావా ఆ కాంబినేషన్ జనరేట్ చేయటం ఒకటే కష్టం వన్స్ కాంబినేషన్ జనరేట్ చేసాం అనుకో మనకు వచ్చేసినట్టే ప్రాబ్లం ఇక్కడ ఉన్న వాటిలో డిఫికల్టీ వచ్చేసి ఇది ఒకటే 2 3 2 5 2 7 2 11 2 13 2 17 ఇట్లున్నది చూసారా దీన్ని జనరేట్ చేయటమే కష్టం వన్స్ ఇది జనరేట్ అయిందనుకోండి మనకు వచ్చిన సమయం ఒక్క ప్రాబ్లం చేస్తే మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారమ్మ ఒక్క ప్రాబ్లం చేయాలి ఒక్క ప్రాబ్లం చేయగలిగితే చాలు అంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఆ స్టైల్ అంటే పార్ట్లు చేసే ముందు తర్వాత కలుపుకోవచ్చు మనం కావాలంటే ఎక్కడికక్కడ పార్ట్లు అందుకే పార్ట్ పార్ట్గా నేను రెండు పార్ట్లుగా చేశాను మీకు ఫిబొనాకి నెంబర్ ప్రైమరీ అంతా చెప్పాను ఫిబొనాకి నెంబర్ చెప్పాను అది ఇక్కడ కాంబినేషన్ అర్థమైంది దీన్ని రేపు రేపు ఎల్లుండి మనం చేయడానికి రేపు ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ని ఇంకోసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాను ముందు నేను రాస్తాను రాసి చేయడానికి ట్రై చేస్తాను ఒక రెండు మూడు రోజులు పట్టు రెండు రోజులు పట్టుద్ది యాక్చువల్గా 40 మినిట్స్ క్లాసెస్ కాబట్టి అంత టైం సరిపోదు సో ఇది అంది ఒకసారి అలా ఇక్కడ చాలా ఉన్నాయి యాక్చువల్గా వన్ బై వన్ చూపిస్తాను మీకు కూడా అది కూడా ఉంది యాక్చువల్గా టెలివిజన్ సెట్స్ లేజీ స్టూడెంట్ లైఫ్ అంటే ఒక్కోటి ఒక్కోటి ఒక్కటి ఇది మొన్న అడిగిన ప్రాబ్లము మొన్న అడిగిన ప్రాబ్లమ్ని మాక్ విట్ వన్లో అడిగాడు మాక్ విట్ వన్లో అడిగితే మీకు చూపిస్తున్నాను సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను వన్ బై వన్ చేయొచ్చు అది ఓకే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చెప్తానమ్మా అది మీరు కూడా ట్రై చేయండి సో మాక్ విట్ వన్ అని కొట్టుకుంటే మీరు నెట్లో వస్తుంది దాంట్లో ఫిబొనాకి ప్రైమ్ మీరు టైప్ అది చూడండి అమ్మా అందరు కూడా మాక్ విట్ వన్ అని టైప్ చేసుకుంటే వస్తుంది మాక్ విట్ వన్ 2020 అంటే ఇది వస్తుంది సో దాంట్లో ఫిబొనాకి ప్రైమ్ ఫిబొనాకి అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంటు సో దాన్ని ట్రై చేయండి సో ఎలా చేయాలి అనేది రేపు మళ్ళీ నేను కూడా చెప్తాను ఓకేనా